ఇన్సామ్ చిత్రంలో తాము చేయని తప్పుకు ముగ్గురు మధ్యతరగతి మహిళలు ఒకే కేసులో ఇరుక్కుపోతారు. అయితే వారికి అండగా ఉంటూ న్యాయస్థానంలో వారి తరపున వాదించి వారిని కేసు నుంచి బయటకు తెచ్చి తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా పోరాటమే ఒక న్యాయవాది పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారు. బాలీవుడ్ చిత్రానికి రీమేక్గా వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో పవన్ అమితాబ్ బచ్చన్ పాత్ర పోషించారు. అయితే తెలుగు రీమేక్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ డైలాగ్లు, ఆయన మేనరిజం, ఆయన చేసిన ఫైట్లు హైలైట్గా నిలిచాయి. సమాజంలో ఆడవారు ఎన్నో చెప్పుకోలేని ఇబ్బందులకు గురి అవుతున్నారని, మగవారి ఆలోచన విధానంలో మార్పు రావాలని, ఆడవాళ్ళని మనుషుల్లాగా చూడాలని ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ రివ్యూను ఇస్తున్నారు. అంతేకాకుండా సినిమాలో నటించిన అనన్య, నివేదిత, అంజలి తమ పాత్రలకు న్యాయం చేశారని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలపై పలువురు సినీ ప్రముఖులు సైతం జడ్జిమెంట్ ఇస్తున్నారు. మరి ప్రముఖులు వకీల్ సాబ్ గురించి ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ తన ట్విట్టర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ఫెంటాస్టిక్గా ఉందన్నారు. ఇలాంటి మంచి సినిమాను తీసిన దర్శకుడు వేణు శ్రీరామ్ను అభినందించారు. అంతేకాకుండా సినిమాకు చక్కటి డైలాగులు రాసిన తిరుపతిని అభినందించారు. పవన్ కళ్యాణ్ తన పాత్రకు ప్రాణం పోశారని అభినందించారు. అంతేకాకుండా ఇలాంటి పాత్రలో నటించిన పవన్ కళ్యాణ్ గ్రేట్ అని అన్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్కు మరియు నిర్మాత దిల్రాజుకు కంగ్రాట్స్ చెప్పారు రజనీకాంత్. ఈ సినిమా పవన్ కళ్యాణ్కు పవర్ఫుల్ కమ్బ్యాక్ అని అన్నారు. పవన్ కళ్యాణ్కు వన్ మ్యాన్ షో తమనిచ్చిన పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. దిల్రాజ్ మరియు శిరీష్కు కంగ్రాట్స్ అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టైల్లో కామెంట్ చేశారు.